హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్టీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ తెలుగు టెక్. సో గైస్, చాలా మంది స్టూడెంట్స్ సో ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో మనము ముఖ్యంగా సో ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అండ్ ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేసి సో విషయాలు అయితే తెలుసుకుందాము. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది సో మనకు చాలా డేస్ అయిపోయింది వచ్చేసి కూడా, బట్ స్టిల్ ఇంకా కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. సో దీనికి మెయిన్ గా రీజన్ ఏంటి అంటే, సో ప్రెసెంట్ ఇప్పుడు చదువుతున్న డిప్లొమా స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో మీకు కౌన్సిలింగ్ పెట్టేదానికి సో లెక్చరర్స్ అనేవాళ్ళు లేరనమాట. యాక్చువల్ గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో డిప్లొమాలో ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో సో వాళ్ళే వీళ్ళు మీకు ఏంటంటే కౌన్సిలింగ్ కి సంబంధించి టోటల్ వెరిఫికేషన్ అనేది చేయాల్సింది ఉంటుంది. సో ఎవరి పాటికి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ లోకి వెళ్ళి సో ఇన్విజిలేషన్ డ్యూటీస్ పడి ఈ విధంగా బిజీగా ఉండటం వల్ల సో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే అయితే అవుతుంది. సో మాక్సిమం చూసుకున్నట్లయితే జూలై 3rd వీక్ లేదంటే జూలై 2nd వీక్ కి సో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే కనబడుతుంది. సో ఈ లోపు మనకు డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి సో అందరికీ తెలియాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, ఎవరైతే పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా. సో ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో వన్స్ అక్కడ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ లేదు అంటే మాక్సిమం ఇంకొక మనకు 1 వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో పాలిసెట్కి సంబంధించి ఎప్పుడు ఉంటుంది అండ్ ఫీజ్ అనేది ఎంత కట్టాలి ఏంటి అనేసి కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సో మన ఛానల్లో నేను అయితే చెప్తాను. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే, సో ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, అదేవిధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్లో సో పాలిసెటే కాదు, నేను స్టార్ట్ చేసే ముందు సో మీ అందరికి కూడా రీలెవల్ బై అనకాడమీ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వాతిరాణి అనమాట. సో తిను రీలెవల్ ఎగ్జామ్ రాసి, రీలెవల్ టెస్ట్ రాసి సో గ్రిడీ గేమ్ మీడియాలో సో టాలెంట్ అక్యూజేషన్ అసోసియేట్గా సో ప్లేస్ అయితే అవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ మీకు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, టోటల్గా ఫ్రీ అయితే ఉంటుంది. సో రీలెవల్ టెస్ట్ రాసి చాలామంది కూడా వితిన్ 15 డేస్లో జాబ్స్ అయితే పొందడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ స్వాతిరాణి చూసుకున్నట్లయితే 1,822 మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అండ్ మంచిగా సో గ్రిడీ గేమ్ కంపెనీలో అయితే ప్లేస్ అయితే అవ్వడం జరిగింది. సో వీళ్ళలాగే మీరు కూడా ప్లేస్ అవ్వాలనుకుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింకుల మీద క్లిక్ చేసి సో మీరైతే రిజిస్టర్ అయితే అయిపోండి. అండ్ రీలెవెల్ హెచ్ఆర్ జనరలిస్ట్ టెస్ట్ అయితే తినైతే రాయడం జరిగింది అనమాట. అండ్ ఇందులో మీరు కానీ మంచి మార్క్స్ కానీ వచ్చినాయంటే సో ఐ వాచెస్ అండ్ మ్యాక్బుక్స్ ఐఫోన్స్ అనేవి కూడా మీకైతే గిఫ్ట్స్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీని అయితే ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోకండి. అండ్ అదేవిధంగా మీకు రీలెవెల్ సెలెక్ట్ అనేది 6th జూలై నుంచి 10th జూలై వరకు అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దానికోసం మీరైతే వెంటనే రిజిస్టర్ అయితే అయిపోండి. సో అండ్ ఇక్కడ లీడర్ బోర్డు అనేది కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో దీన్ని మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే మంచిగా స్కోర్ వచ్చిందంటే సో ఈ విధంగా మీకైతే బుక్స్ అండ్ ఐఫోన్స్ ఐ వాచెస్ అన్నిటికీ మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్, సో వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సైన్అప్ అయిపోయి సో ఎగ్జామ్ అయితే రాసేయండి, షెడ్యూల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. సో చాలా రకాలుగా అన్ని విధాలుగా సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చెప్తూ ఉంటాను. అండ్ వన్స్ మీరు పాలిసెట్ ద్వారా డిప్లొమాకి ఎంటర్ అయితే సో డిప్లొమా ద్వారా మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ డిప్లొమాలో ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కౌన్సిలింగ్లో ఎలా మనకు స్టెప్స్ ఉంటాయి, సో ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో మన ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడం ఎలా, ఏ కాలేజెస్ పెట్టుకుంటే మనకు సీట్ వస్తుంది, మనకు ర్యాంక్ సంబంధించి అనేసి కూడా సో ఫ్యూచర్లో వీడియోస్ అయితే 1 బై 1 వస్తూనే ఉంటాయి. సో ఈ యొక్క ఒక్క వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి. సో అప్పుడే మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంటుంది అండ్ మీకు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో దానికోసమే నేనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదంతా తెలుసుకున్నాక మీరైతే సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ అయితే ఈజీగా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సో కౌన్సిలింగ్కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అంతా కూడా వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోని చూడాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో సో ఒక లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ అయితే చేసుకోండి. అదేవిధంగా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్టీ సైనింగ్ ఆఫ్. బై.